వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ పెద్దవాళ్లతో పని ఈ కథను రాసిన వారు కె పద్మనాభం ఇక కథలోకి వెళ్దాం అది ఒక కారడవి మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండ మహా తీవ్రంగా ఉంది అటువంటి సమయంలో ఒక నక్క విపరీతమైన దాహం వేసి బయలుదేరింది దగ్గరలోనే ఒక కొలను కనబడేసరికి ఆ నక్క దప్పిక తీర్చుకొని కొలను ఒడ్డునే ఒక చెట్టు కింద విశ్రమించింది అదే సమయానికి ఒక తోడేలు అక్కడికి వచ్చింది నక్కను చూడగానే దానికి సంతోషం కలిగింది నక్కకు ధైర్యం సాహసం లేవు కానీ అది జిత్తులమారి అన్న సంగతి దానికి బాగా తెలుసు ఏమోయి తమ్ముడు తీరికగా కూర్చున్నావు వేట మంచి జోరుగా సాగినట్టుందే అన్నది తోడేలు లేదు నా లేదు ఎండ మండిపోతూ గొంతుక ఎండిపోతూ ఉంటే వేట ఎక్కడా అయినా ఏం వేటలే రోజూ కోళ్లను తిని తిని జిహ్వ చచ్చింది అని నిస్పృహగా బదులు చెప్పింది నక్క ఈ మాటలు వినగానే తోడేలుకు ఏదో చప్పున గుర్తుకు వచ్చినట్టయింది అదేరా తమ్ముడు నీలాగే నేను బాధపడుతూ ఉంటా ఎన్నాళ్ళు లేళ్ళు పొట్టేళ్ళు తప్ప మరేమీ లేక నాకు చెవి చచ్చిందంటే నమ్ము అన్నది మళ్ళీ తోడేలు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుతపులి అక్కడికి వచ్చి కలిసింది దానిని చూస్తూనే నక్క తోడేలు తోకలు జాడించి చెవులు వాడించి భక్తితో తలలు వంచి నమస్కరించాయి ఓహో బావమర్దులు బాతాకానిలో పడ్డారే భారీ ఎత్తున ఏదో వేట సాగించినట్టుంది అంటూ పలకరించింది చిరుతపులి అక్కడనే ఒక చెట్టుకు వానుకొని స్థిమితంగా నీడన కూర్చుంది నక్క తోడేలు ముఖముఖాలు చూసుకున్నాయి తరువాత వినయం ముట్టిపడేటట్టుగా గొంతుక పెట్టి నక్క బావగారి దాటి ముందు దర్పాల ముందు మేమే పాటి ఎన్నడైనా ఇంత అడవి పంది మాసం తిని ఎరుగుదమా ఎనుబోతు బొనిక ఎప్పుడైనా ఎరుగుదమా మేమెంత మా వేట ఎంత అని అన్నది అందుకు ఏమిటో అనుకుంటారు గాని అడవి పంది మాసము ఎనుబోతు భూమికలు తిని తిని నాలుక కట్టుకుపోయింది బావగారు తింటే ఏనుగు కుంభస్థలమే తినాలి అది మగసిరి అంటే ఏమంటారు అన్నది చిరుతపులి చిరుతపులి పలుకులు వినగానే నక్కకు ఏదో ఉపాయం తట్టింది బావగారు నిజంగా మీరు బ్రహ్మస్వరూపులే రాకతో మా బాధలన్నీ పటాపంచలయ్యాయి మిమ్మల్ని చూడగానే మంచి ఉపాయం ఒకటి తట్టింది మహా గొప్ప ఉపాయం సుమండి అన్నది నక్క వినయంతో ఈ మాట వినగానే ఏమిటేమిటి అని తోడేలు చిరుతపులి చెప్పలేని ఆత్రంతో అడగని అడిగాయి నక్కను అప్పుడు నక్క చవులున లేచి చక్కటి ధోరణితో బావగారికి అన్నగారికి కూడా నాలుక మీద చెవులు చచ్చినట్టుగా స్పష్టంగా తేలిపోతుంది ఇక నా సంగతి చెప్పనే అక్కర్లేదు ఈ పరిస్థితిలో మనం సరాసరి మనకు పెద్ద అయినటువంటి సింహం వద్దకు వెళ్ళి ఆయనతో పాటు వేటకు బయలుదేరితే బాగుంటుందని నా ఉద్దేశం అని అన్నది ఇందుకు భలే ఉపాయం అని తోడేలు చిరుతపులి నక్కను ఎంతో మెచ్చుకున్నాయి నక్క చెప్పిన సలహా ప్రకారం వెంటనే ఈ మూడు బయలుదేరి మృగరాజు వద్దకు వెళ్ళాయి వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వెల్లడించాయి అంతా విన్నాక సింహం సరే అని అంగీకరించింది ఇప్పుడు మృగరాజుతో సహా ఆ మూడు కలిసి ఆ మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో ఏనుగు కోసం బయలుదేరాయి ముందుగా సింహం నడవసాగింది తక్కినవి దాని వెంట పడ్డాయి సూర్యుడు అస్తమించే వరకు అవి అలా తిరుగుతూనే ఉన్నాయి కానీ ఎంత తిరిగినా అవి ఆశించినట్టుగా ఏనుగు దొరికిందే కాదు ఏనుగే కాదు ఏనుగు జాడైనా కనపడలేదు చివరకు ఆ నాలుగు ఏనుగు మాట దేవుడిరుగు ఏదో పక్క మాంసం దొరికితే చాలురా బాబు ఆకలి తీరటానికి అనుకునే స్థితి వచ్చింది అంతలోనే ఆ దారిన ఒక లేడి పోతూ ఉంటే దాన్ని పట్టి అవి చంపేశాయి ఆ లేడిని నక్క సమంగా నాలుగు వంతులు చేసింది ఆకలితో నకనకలాడుతున్న తోడేలు చిరుతపులి వాటి వంతులు అవి ఆరగించబోయాయి ఆగండి అని గర్జించింది సింహం నేను మృగరాజునన్న సంగతి తెలుసు కదా రాజునైన నాకు రెండు భాగాలు న్యాయశాస్త్రం ప్రకారం నా సంతతికి ఒక భాగం ఇకపోతే ఇక ఒక భాగం మిగిలి ఉంది ఆ భాగాన్ని మీలో ఎవరైనా సరే నన్ను జయించి గెలుచుకోవచ్చు అని చెప్పింది ఇలా చెబుతూ మృగాలకు పెద్ద అయిన సింహం ఆ లేడిని తన కాళ్ళ కిందికి లాక్కొని యుద్ధానికి సిద్ధపడబోయింది పెద్దవాళ్లతో పని ఇంతే కాబోలు అనుకొని సింహం వైపు చూస్తూనే నక్క తోడేలు చిరుతపులి చల్లగా జారుకున్నాయి ఇలా పెద్దవాళ్లతో పని అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ శాంతి దేవత ఈ కథను రాసిన వారు కుమారి డి సావిత్రి ఇక కథలోకి వెళ్దాం పూర్వకాలమందు కొంతమంది కత్తిని ఆశ్రయించి బ్రతికేవాళ్ళు అనగా కత్తిని చేతపట్టి యుద్ధాలలో పాల్గొని జీవనం సాగించేవారు అలా అనేక యుద్ధాలలో పనిచేసిన మహాయోధుడు శూరసింహుడు అతనికి ఒకానొకప్పుడు ఉద్యోగం లేకుండా పోయింది ఏమి రాజులకు యుద్ధాలంటే విసుగు పుట్టింది అందుచేత వారిలో వారు సందులు చేసుకున్నారు అస్త్రశస్త్రాలన్నీ మూల పారేశారు రాజ్యం ప్రశాంతంగా ఉంటే యుద్ధం ఎందుకు సైనికులెందుకు ఇప్పుడు శూరసింహుడికి గట్టి చిక్కే వచ్చింది అతనికి చేతనైన పని ఒక్కటే కత్తి చేత పట్టడం ఎన్ని తలలైన అవలీలగా నరికేయగలడు మరిప్పుడు యుద్ధం పని లేదాయే వానికి మరే పని చేతకాదాయే ఇప్పుడెలా రాజులంతా పిరికిపందలైపోయారు ప్రజలంతా పౌరుషహీనులయ్యారు నా కత్తి మూలపడవలసిందేనా తుప్పు పట్టవలసిందేనా అని అతనికి తీరని విచారం కలిగింది ఏమైతేనేం తిండికి గుడ్డకు మొహం వాచి శూరసింహుడు కృషించిపోసాగాడు గడ్డి గాధం లేక అతని గుర్రం బక్క చిక్కిపోయింది చివరకు విధి లేక ఉద్యోగం కోసం బయలుదేరాడు శూరసింహుడు అలా వెళ్ళగా వెళ్ళగా ఒకనాటి సూర్యోదయం వేళ ఒక పొలం చేరుకున్నాడు ఆ పొలం దున్నుకుంటున్న రైతును శూరసింహుడు తన గుర్రం మీద నుంచే కేక వేసి ఓయి నా పేరు శూరసింహుడు వినలేదా నేను మహాయోధుణ్ణి నేనిప్పుడు పని లేకుండా ఉన్నాను నాకేమైనా పని చూపించగలవా అని అన్నాడు ఈ ప్రశ్న వినగానే రైతు దున్నటం మానేసి శూరసింహుడికేసి కేసి చప్పున తిరిగి చూశాడు ఒరలో కత్తి వాలకం చూడగా రైతుకు భయం వేసింది జాలి కలిగింది నాగలి దున్నటం చేతనైతే నా దగ్గర పని ఉంది ముందు ఆ కత్తి కటారులు అవతల పారేసి రావయ్యా అన్నాడు రైతు అందుకు శూరసింహుడు అబ్బాయి నాగలి దున్నటం చేత కాదు నీకు శత్రువులెవరైనా ఉంటే చెప్పు నిమిషంలో వాళ్ళ తలలు నరికి నీ ఎదుట పెడతా నాకు భోజనం నా గుర్రానికి ఇంత దాన ఏర్పాటు చేస్తే చాలు నాకు ఇంకేమీ వద్దు అని అన్నాడు రైతు ఇందుకు మారు మాట్లాడలేదు క్షణకాలం కేసి చూసి మళ్ళీ ఎప్పటిలాగా పొలం దున్నుకోసాగాడు హ పౌరుషహీనులు మనిషన్న తరువాత శత్రువే ఉండడా చేతకాకపోతే సరి శత్రువును సంహరించటం పైగా నన్ను నాగలి దున్నుకు బ్రతకమంటున్నాడు ఈ పిరికి పంద నా వంటి యోధుడు చేయవలసిన పనేనా ఇది అనుకున్నాడు తనలో తాను శూరసింహుడు అనుకొని అలా ఒక అరణ్య మార్గం పట్టి పోగా పచ్చటి మైదానం కంటపడింది ఆ మైదానంలో నుంచి ఎత్తున ఒక దేవతా విగ్రహం ఉంది అదే యుద్ధ దేవత ఉత్సాహంతో గుర్రాన్ని దౌడు దౌడుతీయిస్తూ పోయి శూరసింహుడు ఆ విగ్రహం ముందు నిలబడ్డాడు ఆ దేవి విగ్రహం ఇరవై అడుగుల ఎత్తున ఉంది నిప్పులు చెరిగే కన్నులు చేతులలో విచ్చుకత్తులు భయం కొలుపుతూ ఉన్నాయి కానీ దేవి చేతిలో కత్తి చూడగానే శూరసింహుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఆహా ఏమి విగ్రహం అంత అచ్చం బంగారం అని ఒక్క కేక వేశాడు ఉత్సాహం పట్టలేక కాదోయి విగ్రహమంతా వెండి ఇది రజత విగ్రహమే కానీ స్వర్ణ విగ్రహం ఎంతమాత్రమూ కాదు అంటూ బదులుగా అతనికి ఒక కేక వినిపించింది కేక వినిపించేటంతలోనే ఆ విగ్రహానికి వెనక నుంచి డాలు కత్తి ధరించిన ఒక గుర్రపు గుర్రపురవుతూ ముందుకు వచ్చాడు పౌరుషంతో శూరసింహుడు పళ్ళు పటపటా కొరికాడు వరలో నుంచి కత్తి దూశాడు అరే నా మాటనే ధిక్కరిస్తున్నావా నా పేరేంటో తెలుసా శూరసింహుడు అని గర్జించాడు రెండవ యోధుడు వెటకారంగా నవ్వి కత్తి ఒరలో నుంచి బయటికి లాగుతూ లేని కబోధిలాగా ఉన్నావే వెండికి బంగారానికి కూడా తేడా తెలియని నీతో యుద్ధానికి తలపడటమంటే నిజంగా నాకు అవమానకరంగా ఉంది నా పేరేంటో తెలిసే మసులుకుంటున్నావా నేను ధీరసింహుణ్ణి రా నా కత్తిబలం చవి చూపిస్తా అన్నాడు గుర్రాన్ని ముందుకి ఉరకలు వేయిస్తూ మరుక్షణంలోనే యోధులిద్దరూ తలపడ్డారు కత్తుల ఒరిపిడితో గుర్రాల సకిలింపులతో వారి పరుషవాక్కులతో ఆ ప్రదేశం తెరిపి లేకుండా మార్మోగిపోతుంది అంతలో హఠాత్తుగా ఆగండి కత్తులు ఒరలో పెట్టండి అంటూ ఒక కేక వినిపించింది యోధులిద్దరూ ఆ కేక వచ్చిన దిక్కుకి ఆశ్చర్యంగా చూశారు చూసేసరికి మల్లె పువ్వుల వంటి తెల్లటి దుస్తులు ధరించినది శాంతం ముట్టిపడుతూ ఉన్న మోముకలది ఒక అందమైన యువతి నవ్వులు వారి వద్దకు వచ్చి మీరిద్దరూ మహాయోధులే అసహాయ శూరులే అని అన్నది వాని సంగతి ఏమో కానీ నా పేరు శూరసింహుడు అన్నాడు మొదటివాడు వాని సంగతి తెలియదు కానీ నా పేరు ధీరసింహుడు అన్నాడు రెండోవాడు ఇద్దరికేసి చూసి ఆ యువతి మీ కత్తుల పదునులో కాస్తంతైనా మీ బుద్ధులకు ఉంటే ఈ కోట్లాట జరిగేది కాదు అని అన్నది మూర్ఖుడికి దూరదృష్టి లేదు ఈ యుద్ధ దేవత విగ్రహం వెండిదట అని పరిహసించాడు శూరసింహుడు అతనికి దృష్టి వక్రించింది వెండి విగ్రహాన్ని బంగారు విగ్రహమని వాదించటమేమిటి అవివేకం కాకపోతే అని గేలి చేశాడు ధీరసింహుడు అప్పుడు ఆ యువతి పకపక నవ్వి యోధులిద్దరను వెంటబెట్టుకొని విగ్రహం చుట్టూ తిప్పింది వెండిదని మొండిగా వాడించిన ధీరసింహుడికి విగ్రహానికి ఒకవైపు బంగారు పూత కనిపించింది విగ్రహం బంగారుపుదని వాదించిన శూరసింహుడికి వెండి పూత కనిపించింది ఇద్దరు తెల్లబోయి ఒకరి వంక ఒకరు చూసుకోసాగారు అంతలోనే ఆ యువతి అంతర్ధానమైంది ఆమె కోసం వారిద్దరు ఆత్రంతో అటు ఇటూ చూడగా ఒక దిక్కు నుంచి ఇలా వినపడింది యోధుల్లారా నేనే శాంత దేవతను మీ ఇద్దరు మహాయోధులే మీ ఇద్దరి ఉద్దేశాలు సరైనవే కయ్యాలు మానండి పౌరుష పడకండి శాంతంగా జీవించండి శూరసింహుడు ధీరసింహుడు గుర్రాల మీద నుంచి దిగారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు డాలు కత్తులు విగ్రహం ముందు పారేశారు నాటి నుంచి వారిద్దరు వ్యవసాయ వృత్తి అవలంబించి ప్రశాంతంగా జీవనం గడపసాగారు ఇలా శాంతి దేవత అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ చమరవాలుడు ఇది బేతాల కథ ఇక కథలోకి వెళ్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవి పనికి ఏ దుర్ముహూర్తంలోనూ పూనుకొని ఉంటావు అందుచేతనే చమరవాలుడి శత్రువులలాగా విజయం సాధించలేకుండా ఉన్నావు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు చమరవాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు హస్తినాపురాన్ని మహా మహాబలశాలి పరిపాలిస్తూ ఉండేవాడు అతని రాజ్యపు సరిహద్దుల మీద ఐదుగురు రాజులు సమరబలుడు సమరశూరుడు సమరజితుడు ప్రతాపచంద్రుడు ప్రతాపసేనుడు ఉండేవారు చమరవాలుడితో పోల్చితే వారు అల్పులు సరిహద్దు మీద వారి రాజ్యాలుండటం చేత చమరవాలుడికి అణిగిమణిగి ఉండవలసి వచ్చేది చమరవాలుడి వైభవం ముందు వాళ్ళు సామంతుల కన్నా కూడా హీనంగా ఉండేవారు ఇది వారందరికీ ఎంతో దుర్భరంగా ఉండేది ఒకసారి ఐదుగురు ఒక చోట కలిసి ఆలోచన చేశారు ఎవరికి వారుగా మనం ఏ ఏమాత్రమో చాలం అతను మనందరికీ పక్కలో బల్లెంలాగా ఉంటున్నాడు స్వతంత్ర రాజులమై ఉండి కూడా మనం అతనికి ఇష్టం లేని పని ఏది చేయలేని చెయ్యలేని స్థితిలో ఉన్నాం మనమందరము ఏకమై ఎదురించినట్లయితే అతను మనకు చాలడు మన ఉమ్మడి బలాలు అతని బలాల కన్నా చాలా ఎక్కువ అందుచేత అతను మన ముందు నిలవలేడు అతన్ని ఓడించాక మన పరువు మర్యాదలకు లోటు ఉండదు మనం నిజంగా స్వతంత్రములుగా వ్యవహరించగలుగుతాము అని నిశ్చయించుకున్నారు వాళ్ళు ఒక జ్యోతిష్యుణ్ణి పిలిచి మేము ఐదుగురము మా సైనిక బలాలను వెంటబెట్టుకొని హస్తినాపుర రాజుపైకి యుద్ధానికి పోబోతున్నాము అందుకు తగిన ప్రయాణ ముహూర్తం చూడు అని అన్నాడు జ్యోతిష్యుడు మీనమేషాలన్నీ గుణించి ఈ సంవత్సరం యుద్ధ ప్రయాణ లగ్నం కనపడదు కనుక ఈ ఏటికి మీరు యుద్ధం మాట తలపెట్టకుండా ఉండటం శ్రేయస్కరం కాదు కూడదు ఏదో ఒక ముహూర్తం పెట్టమంటే పెడతాను కానీ అందువల్ల మీకు అపజయమే కలుగుతుంది అని అన్నాడు రాజులకు ఈ మాట ఏమాత్రమూ నచ్చలేదు జయాపజయాల సంగతి మాకు వదిలేసి ప్రయాణ ముహూర్తం ఏదో ఒకటి చూడు అన్నారు వారు జ్యోతిష్యుడు వారికి ఉన్నంతలో ఒక మంచి ప్రయాణ ముహూర్తం తెలిపాడు ఆ ముహూర్తానికి ఐదుగురు రాజులు తమ సేనలను వెంటబెట్టుకొని చమరవాలుడిపైకి యుద్ధానికి వెళ్ళారు వాళ్ళ సేనలలో ముప్పై వేల ఏనుగులు మూడు లక్షల గుర్రాలు కోటి కాల్బలము ఉన్నాయి చమరవాలుడి సైన్యమంతా కలిసి పదివేల ఏనుగులు లక్ష గుర్రాలు ఇరవై లక్షల కాల్బలము మాత్రమే శత్రు బలాలు మన బలాల కన్నా చాలా హెచ్చు అయినప్పటికీ చమరవాలుడు లక్ష్య పెట్టక మహాశూరులైన యోధులను వెంటబెట్టుకొని యుద్ధానికి వచ్చాడు యుద్ధంలో అతను వీరవిహారం చేసి వరుసగా ముగ్గురు శత్రురాజులను తానే ఓడించి బందీలుగా పట్టుకున్నాడు మిగిలిన ఇద్దరిని చమరవాలుడి సేనాపతి ప్రతిహారి పట్టుకున్నారు మొత్తం మీద ఐదుగురు బందీలు చమరవాలుడికి బందీలుగా చిక్కారు వారి సేనలు చల్లా చెదురుగా పారిపోయారు చమరవాలుడు కొంతకాలం ఆ ఐదుగురు రాజులను తన కారాగృహంలో ఉంచి తరువాత విడిచిపెట్టి వారి రాజ్యాలు వారికి తిరిగి ఇచ్చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చమరవాలుడి కన్నా ఎన్నో రెట్లు సేనలుండి కూడా సమరబలుడు మొదలైన వారు ఎందుకు ఓడిపోయారు మంచి లగ్నం లేకుండా యుద్ధ ప్రయాణం చేయటం చేతన లేక చమరవాలుడు వారందరికన్నా కూడా పరాక్రమవంతుడు కావటం చేతన లేక యుద్ధ రంగంలో చమరవాలు ఎదుర్కోగానే వారి తీర్మానం నీరు కారిపోవటం చేతన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు అప్పుడు దానికి విక్రమార్కుడు ఒక చోట చేర్చినంత మాత్రం చేత అనేక చిన్న సేనలు ఒక పెద్ద సేన కావు సమరబలుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేయటానికి ఏకమయ్యారు కానీ వారు తమ సేనలను ఒకే సేనగా తీర్చిదిద్దలేదు జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం ఒక సంవత్సరం ఆగి తమ సేనలను ఏకనాయకత్వం కింద తీర్చిదిద్దినట్లయితే ఆ సమిష్టి సేన చమరవాలుడి సేనను ఓడించగలిగి ఉండేది అది అలా ఉండగా సమరబలుడు మొదలైన వారు తమ ఉన్నడి సేనల సంఖ్య చూసి చమరవాలుడి బెదిరి పారిపోతారని అనుకున్నాడు కానీ అతను యుద్ధానికి దిగితే ఎలా గెలవాలో ఆలోచించలేదు అందుచేతనే వాళ్ళు ఒక్కొక్కరుగా అతనితో యుద్ధం చేసి ఓడిపోయారు ఐదుగురు విడివిడిగా యుద్ధానికి వస్తే ఏమి జరిగి ఉండేదో అదే జరిగింది యుద్ధానికి తగిన ముహూర్తం లేకపోవటం అన్నది గణించిన అవసరం లేదు ఎందుచేతనంటే అది సమరవాలుడికి కూడా వర్తిస్తుంది కానీ అతను యుద్ధంలో గెలిచాడు అని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇలా చమరవాలుడు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్